ఎక్కడేమైనా స్కూల్లో కాలేజీలో పాడతారు ఎక్కువగా సో అలా ఏమైనా ఉందా దానివల్ల చిన్నప్పటి నుంచి కాదు ఫ్యామిలీలోనే ఉంది ఫుల్ గా మా మా గ్రాండ్ ఫాదర్ ఆ రోజుల్లో నాటకాలు అవి వేసేవారు సో ఆయన పద్యాలు పాడతారు స్టేజ్ ఆర్టిస్ట్ స్టేజ్ ఆర్టిస్ట్ అండ్ యాక్టింగ్ తో పాటు సింగింగ్ రైటింగ్ కూడా ఉంది తెలుగులో ఆయన రచయిత పోయమ్స్ రాస్తారు కథలు రాస్తారు బుక్స్ ప్రింట్ చేశారు సో ఇవన్నీ ఉండడం వల్ల మాకు నాకు అరౌండ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే ఆయన రాసిన పాటలకి పద్యాలకి కంపోజ్ చేసి మాకు నేర్పించారు నాకు అండ్ మా కి నాకు ఒక చెల్లు ఉంది సో మా ఇద్దరికి కలిపి నేర్పించారు అలా అలా స్టార్ట్ అయ్యింది ఓకే వీళ్ళు కొంచెం పాడుతున్నారులే శృతిలో అని చెప్పి నన్ను క్లాసికల్ మ్యూజిక్ లో పెట్టారనమాట అక్కడి నుంచి కర్ణాటక క్లాసికల్ ఒక ట్వెల్ ఇయర్స్ నేర్చుకున్నాను అండ్ తర్వాత స్టడీస్ కంప్లీట్ అయింది జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీలో ఉందండి మా మా ఫాదర్ కూడా పాడతారు అంటే మేనేజ్ చేస్తారు అతలు వైపు స్టడీస్ ఇవతల మీ గోల్ బాగానే రీచ్ చేసుకుంటారు అంటే స్ట్రగుల్ ఎక్కువ అయిందండి అది ఇది తప్పయిన తెలిసేది కాదు చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళి రావడం మిగిలిన టైంలో పాటలు ప్రాక్టీస్ చేసుకోవడం ఇవి రెండు ఇది తప్పింపు రావు ఈ రోజుల్లో ఆడపిల్లలు లేరు చాలామంది చాలా వరకు సో అంటే ఓకే అంటే ఆడపిల్లని మనం వేరేలా కాదు వాళ్ళు ఒక గోల్ పెడితే అదే రీచ్ అంటే ఇప్పుడు డాక్టర్ అవ్వాలి మన ఎక్కువగా డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలని వృద్ధిస్తారు ఆ వేలో వాళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు కొన్నిసార్లు వాళ్ళు ఉన్నా పక్కన పెట్టేసి సర్లే మనకి గోవిత్ ఫ్లో అనే వెళ్ళిపోతుంటారు అలా కాకుండా మీ ఫ్యాషన్ అండ్ పేరెంట్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ చాలా బాగుంది అండ్ కమ్ టు ద పాయింట్ దీనికి వచ్చేస్తే సో అంటే స్టార్టింగ్లో మీరు సెలెక్ట్ అయ్యారు వన్ వన్ బై వన్ వన్ బై రీచ్ వెళ్తున్న అదే మంచి సాంగ్స్ పాడుకుంటూ స్టెప్ బై వెళ్తున్నారు సో మీకు ఓవరాల్ జర్నీలో ఈ సాంగ్ నా మొత్తానికి టర్న్ తిప్పింది అనే దాంట్లో ఏమైనా ఉందా ఇండియన్ లో ఫార్చునేట్లీ గాడ్స్ క్రేస్ వల్ల ఏంటంటే ఎవ్రీ ఎపిసోడ్ సో ఇది నా బెస్ట్ ఎపిసోడ్ నా లో ఒక మెమొరబుల్ ఎపిసోడ్ అని చెప్పి ఇంటికి వెళ్ళాను లైక్ ఎవ్రీ ఎపిసోడ్ తర్వాత బట్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా అంతకన్నా మంచి మెమొరీ అయింది సో చాలా చాలా రకాలుగా నేను ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని కలిసాను అండ్ వాళ్ళ టిప్స్ కూడా తీసుకున్నాను సో ఒక సాంగ్ అంటే లైక్ మల్టిపుల్ సాంగ్స్ ఉన్నాయి ఫస్ట్లీ నా లైఫ్ ఎక్కడ చేంజ్ అయ్యిందంటే ఒక ఫస్ట్ ఎపిసోడ్ లో మనకి షో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక సాంగ్ పాడాను దానికి బాలకృష్ణ గారు వచ్చారనమాట గెస్ట్ కింద సో ఆయన పాటే పాడాను అది శ్రేయా ఘోషాల్ గారు ఒరిజినల్ గా పాడిన పాట సో అది తమన్ సార్ కి చాలా నచ్చి నేను నువ్వు పాడింది ఒక క్లిప్పింగ్ నేను శ్రేయా ఘోషాల్ కి పంపిస్తాను అని చెప్పారు సో చెప్పినప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ అన్నాను కానీ ఆవిడ వింటారా విని రెస్పాన్స్ ఇస్తారా అని ఒక ఉండేది టోటల్ గా మర్చిపోయాను అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో సార్ నిజంగానే తీసుకొచ్చారు మేడం దగ్గర నుంచి బికాస్ ఆవిడకి నేను భక్తురాలిని నిజంగా శ్రేయోషాల్ గారికి సో ఆవిడ క్లిప్పింగ్ నిజంగా ఆ సౌజన్యను బాగా పాడేవు నీ వాయిస్ అలా స్వీట్ గా ఉంది అనేసరికి ఐ కుడెంట్ నో అండర్స్టాండ్ లైక్ ఇక్కడ ఉన్నాను నిజంగా దిస్ ఇస్ హ్యాపెనింగ్ అని సో అదొక ఇన్సిడెంట్ అయితే ఇంకొకటి చంద్రబోస్ గారు వచ్చారు మా ఎపిసోడ్ కి అండ్ అప్పుడే రీసెంట్ గా ఆయనకు ఒక ఆస్కార్ అవార్డ్ వచ్చింది అండ్ ఆయన ఏమన్నారంటే ఈ ఎపిసోడ్ లో నాకు ఫేవరెట్ గా నా ఫేవరెట్ కంటెస్టెంట్ కి నా ఫేవరెట్ పర్ఫార్మెన్స్ కి నేను నాటు నాటు ఏ పెన్ తో రాశాను ఆస్కర్ విన్నింగ్ పెన్ పెన్ గిఫ్ట్ ఇస్తానన్నారు సో అది కూడా లక్కీగా నాకు వచ్చింది సో అది ఒక మెమరబుల్ థింగ్ యూనో ఆస్కర్ విన్నింగ్ పెన్ నా ఇంట్లో సేఫ్ గా జాగ్రత్తగా ఉంచుకున్నాను అండ్ ఇంకొకటి చిత్రమ్మ గారు ఎపిసోడ్ ఆవిడది వన్ ఆఫ్ ద టఫెస్ట్ సాంగ్స్ ఆవిడ ముందు పాడాను దానికి ఆవిడ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు సో దీస్ ఉమెన్స్ నేను ఎప్పటికీ మర్చిపోలే ఐ థింక్ ఇంకా లైఫ్ లో ఇంతకు మించి ఇవి జరగవేమో ఎప్పుడు ఎందుకంటే ఒకే స్టేజ్ మీద ఒకే టైం లో ఎంత మంది మనం వెళ్ళే లో ఒకసారి చిత్రకాని కలొచ్చు టిప్స్ తీసుకోవచ్చు లేదా ఇంకోసారి కలొచ్చు కానీ అందరినీ ఒకేసారి అంటే ఇప్పుడు చూసుకుంటే మన ఎన్టీఆర్ గారిని అన్నారు బాలకృష్ణ గారి నుండి కంటిన్యూ అందరూ మీకు వాళ్ళని చూస్తామా అనుకునే వాళ్ళ నుండి మనం ఎగ్జాక్ట్లీ అండ్ లాస్ట్ అల్లు అర్జున్ గారు చెప్పింది అసలు మర్చిపోలేను నిజంగా మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి పాడుతున్నందుకు నాకు హ్యాపీగా ఉంది నువ్వు అయింది నువ్వు విన్ అయినందుకు నాకు హ్యాపీగా ఉంది అని అన్నారు సార్ సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నీలాగా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఇన్ లాస్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే బయటకు వచ్చి ఏదైనా చెయ్యొచ్చు అని ప్రూవ్ చేసానో లేదో గానీ ఆయన అండం చాలా చాలా గొప్ప విషయం అనిపించింది అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు బయట రావడానికి ఆలోచిస్తున్నారు అలాంటిది పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకెందుకు లే ఫ్యామిలీకి నచ్చదానికి నచ్చదా అని లైట్ తీసుకున్న స్టేజ్ నుండి మనం ఒక స్టేజ్ మీదకి వెళ్ళి దాంట్లో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది లేదండి దాంతో నేనంటే ఐ హావ్ ఇయర్స్ అంతే సో ఆ లో నేను తన్ని వైజాగ్ లో వదిలేసి నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ ఇక్కడ ఉన్నాను హైదరాబాద్ లో త్రీ ఫోర్ మంత్స్ యా కంటిన్యూస్ గా సో అక్కడికి వెళ్ళడానికి నేను వెళ్ళడానికి అయ్యేది కాదు అప్పుడప్పుడు తనే నన్ను చూడడానికి వచ్చేది ఫ్యామిలీతో సో అదంతా చూసి నిజంగా హీ వాజ్ వెరీ అబ్జర్వెంట్ అక్కడ స్టేజ్ పైన నేను ఆ మిడ్ నైట్ షూటింగ్ అవుతుండే కదా నేను పడుకోబెడుతున్నాను సో అదంతా చూసి ఆయన నువ్వు ఒక పక్క మదర్ రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ మళ్ళీ సింగింగ్ కాంపిటీషన్లో ఉంటూ సో ఇట్ వాజ్ అ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ ఎందుకంటే ఇలా మైండ్ లో ఒక అపరిచితుడు లాగా స్విచ్ అవుతూ ఉండాలి ఒక పక్క కంటెస్టెంట్ ఒక పక్క ఒక మదర్ ఒక మళ్ళీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ సో బట్ ఐమ్ వెరీ ఫార్చునేట్ ఎందుకంటే నా బోత్ ఫ్యామిలీస్ చాలా సపోర్ట్ చేశాయి మై ఇన్ లాస్ కానీ మై మా పేరెంట్స్ కానీ సో హస్బెండ్ గారు సపోర్ట్ యా 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 హ్యూజ్ సపోర్ట్ అసలు ఆయన వల్లే నేను ఇప్పుడు హైదరాబాద్ లో కంటిన్యూ చేయగలుగుతున్నాను సో ఇప్పుడు చెప్పండి లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటే అరేంజ్డ్ తర్వాత లవ్ సో ఓకే లవ్ చేసిన వాళ్ళు లవ్ చేసి అరేంజ్ చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ చేసుకుంటారు యా బోత్ ఉండాలి సో లవ్ అనేది కామన్ బట్ పెళ్లి తర్వాత ఉంటే ఇంకా బాగుంటుంది బట్ ఐ వుడ్ సే ఫ్యామిలీ ని ఒప్పించి చేసుకోవడం లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కానీ విత్ ది కన్సెంట్ ఆఫ్ ఫ్యామిలీ విల్ బి గ్రేట్ కరెక్ట్ ఎందుకంటే ఫ్యామిలీ ఉండడం వల్లే నేను ఈ రోజు ఇక్కడ చేయగలుసాను బికాస్ నిజంగా మీరు అన్నట్టు లవ్ మ్యారేజ్ చేసుకుని వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అసలు నేను నాకు సాధించడానికి అయ్యేదే కాదు ఏమి అడ్డంకులు అడ్డం యా ఎందుకంటే ఆ ఏజ్ లో పాపని ఎవరి దగ్గర వదలలేండి